ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాట రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీ యొక్క ఆధిక్యతని స్పష్టంగా ప్రదర్శించగలుగుతారు. గృహప్రవేశ, గృహ నిర్మాణ, శంకుస్థాపన, ఉపనయనాది విషయాల్ని చక్కగా ఏర్పాటు చేసుకోగలుగుతారు, ఘనంగా చేయగలుగుతారు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేని వాతావరణాన్ని మీకు మీరుగా సృష్టించుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మానసికమైనటువంటి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను చాలా జాగ్రత్తగా ఉంటారు, అప్రమత్తంగా ఉంటారు. ఎవరితోటి మాట అనిపించుకోకూడదు. మనవైపు అభిమానంతో చూసేటువంటి కళ్ళే కాకుండా విమర్శతో చూసే కళ్ళు, విషపు కళ్ళు కూడా మనల్ని చూస్తున్నాయి. కాబట్టి మనం చేసే కార్యక్రమాలు జాగ్రత్తగా చేయాలి, విమర్శలకు తావులేకుండా చేయాలి. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, సమన్యాయంగా మనం చేసే పనులు ఉండాలి. లేకపోతే మనల్ని అపఖ్యాతి పాలు చేయడానికి ఒక వర్గం సిద్ధంగా ఉంది అనే విషయాన్ని గ్రహించి చాలా జాగ్రత్తగా ఉంటారు. అదే కోణంలో సంతాన సంబంధాల విషయాల్లో కొన్ని వాక్యవాదాలు, కొన్ని ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు, సంగతులు చోటు చేసుకునే అవకాశం ఉంది కొంతమంది జాతకాల్లో మాత్రమే, అందరికీ కాదు. ఆ కోణంలో సంతానంతో వాక్యవాదాలు సంభవించే పరిస్థితి గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో మానసికమైన ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ అసలు ఇతరులకు సజాయిచించవలసిన అవసరం ఏంటి, నా దగ్గర పద్ధతిలో నేను వెళ్తాను, అవసరమైతే నన్ను నేను సంస్కరించుకుంటాను, నేను ఓడిపోయినా పర్వాలేదు, నా సిద్ధాంతాలు ఓడిపోవడానికి వీల్లేదు అనేటువంటి ధైర్యంతో మీరు బుద్ధికెత్తారు. మీ వాగ్దాటి ముందు ఎదుటి వాళ్ళు చాలరు, మీ మాట రెగ్గించుకోగలుగుతారు, రాజకీయంగా కూడాను అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తయారతోటి, ఓర్ణమ శివాయ వత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది.